హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మన జుట్టుని ఏ విధంగా బలపరచుకోవాలో చూద్దామండి అంతేకాదు మన జుట్టుకి కావాల్సిన చాలా రకాలైన న్యూట్రియంట్స్ విటమిన్స్ ఇవన్నీ ఏ విధంగా మనం మన జుట్టుకి అందించాలో ఈ వీడియోలో చూసేద్దాం జుట్టుని బలపరచుకోవడానికి మనం ఇప్పుడు ఒక లిక్విడ్ని అయితే తయారు చేసుకుంటున్నామండి దానికి ముందుగా మనకు కావాల్సింది మందారాకులు అదేనండి హైబిస్కస్ లీవ్స్ ఈ మందారాకులు వల్ల మన జుట్టు గ్రే కలర్లో అవ్వకుండా అంటే తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది ఇంకా డాండ్రఫ్ని పోగొడుతుంది ఈ మందారాకులో ఉన్న మంచి మంచి న్యూట్రియన్స్ అన్నీ మన జుట్టుకి చాలా బాగా యూస్ అవుతాయండి జుట్టు బలపడడానికి స్ట్రాంగ్గా ఉండడానికి యూస్ అవుతుంది అదేవిధంగా మందార పువ్వులు కూడా మీరు ఈ లిక్విడ్లో ఇలా ఫ్రెష్గా ఉన్న మందార పువ్వులని తీసుకోవచ్చు లేదా ఒకటి రెండు రోజులు వాడిపోయిన మందార పువ్వులని కూడా తీసుకోవచ్చు అండి ఈ మందార పువ్వులు కూడా మన జుట్టుకి చాలా బాగా యూస్ అవుతుంది హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా అవ్వడానికి యూస్ అవుతుంది ఇంకా గ్రే కలర్లో అవ్వకుండా ఉండడానికి హెయిర్ని ప్రమోట్ చేస్తుంది డాండ్రఫ్ని పోగొట్టి కుదుర్లు బలంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా ఇందులో మనం ఒక రోజ్ ఫ్లవర్ని అయితే వేసుకుంటున్నాం ఆ రోజు ఫ్లవర్లో ఉన్న రేఖల్ని వేసుకుంటున్నాం అవునండి గులాబీ రేకులు మన కుదుర్ల ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని మీలో చాలామందికి తెలియకపోవచ్చు ఈ గులాబీ రేకుల్లో వైటమిన్ ఏ బీ త్రీ సి ఇంకా ఈలు చాలా అధికంగా ఉన్నాయి మన జుట్టు పెరుగుదలకి ఇంకా ఆరోగ్యానికి ఈ గులాబీ రేకులు అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి జుట్టు రాలిపోవడాన్ని తగ్గించి కొత్త జుట్టు రావడానికి ఈ గులాబీ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి తర్వాత మనం ఇందులో యూజ్ చేసేది కరివేపాకు అవునండి కరివేపాకులో బీటా కెరోటీన్ అండ్ ఎమైనో యాసిడ్స్ ఈ రెండు చాలా ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు రాలిపోవడాన్ని తగ్గించి కొత్త జుట్టు రావడానికి ఈ కరివేపాకు కూడా చాలా బాగా మనకి యూస్ అవుతుంది సో ఒక గుప్పెడు కరివేపాకుని మనం అందులో వేసుకుంటున్నాం తర్వాత కలబంద ఎలోవేరా మన జుట్టు దృఢంగా ఒత్తుగా ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అందుకోసం చిన్న అలోవేరా ముక్కను కూడా మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాం వీటినన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి అది ఐరన్ కడాయి అయితే చాలా మంచిది ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నార్మల్ స్టీల్ కడాయిని అయితే తీసుకున్నాను మీ దగ్గర కనుక పెనం ఉంటే ఆ పెనంలో ఒక పావు లీటర్ నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళల్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకొని ఒక నాలుగైదు పొంగులు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మరిగించుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేలా ఒకసారి అయితే మనం కలుపుకున్నాం కదండి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఒక నాలుగైదు పొంగులు వచ్చే వరకు మనం ఈ నీళ్ళని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న మిశ్రమాన్ని కంప్లీట్గా చల్లారే వరకు మనం చల్లారి పెట్టుకోవాలి అలా పూర్తిగా చల్లారిపోయాక ఏదైనా ఒక టీ స్ట్రైనర్తో కంప్లీట్గా ఈ మిశ్రమాన్ని ఒకసారి వడకట్టేసుకోవాలి అంతేనండి మన జుట్టు ఆరోగ్యాన్ని మరింత పెంచుతూ బలంగా ఒత్తుగా చాలా హెల్దీగా మన జుట్టుని తయారు చేసే లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ లిక్విడ్ని ఏ విధంగా మనం జుట్టుకి అప్లై చేసుకోవాలో వినండి ఈ లిక్విడ్ని మన జుట్టు మొత్తానికి మనం ఆయిల్ మసాజ్ చేసుకుంటాం కదండి అదే విధంగా బాగా పట్టించాలి జుట్టు మాడుకి బాగా పట్టించి ఒక ముప్పై నిమిషాల పాటు అలానే వదిలేసి తర్వాత మీరు ఏ షాంపూతో అయితే తలస్నానం చేస్తున్నారో అదే విధంగా చేసేయచ్చు ఈ లిక్విడ్ అనేది ఒక పది రోజుల పాటు ఏ మాత్రం పాడవకుండా చాలా బాగా స్టోర్ అయితే ఉంటుందండి సో మీరు ఎక్కువగా చేసుకొని ఒకేసారి నిల్వ ఉంచుకోవచ్చు మంచి రిజల్ట్ మీకు కావాలంటే ఒక వన్ మంత్ కంటిన్యూగా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ రాసుకున్న తర్వాత మీకు మంచి రిజల్ట్ తప్పకుండా వస్తుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే జుట్టు సమస్యలు అనేవి చాలామందికి ఉంటూనే ఉన్నాయి సో మీరు ఈ లిక్విడ్ని తయారు చేసుకొని అట్లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ యూజ్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది మీ రిజల్ట్ ఏ విధంగా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ రకంగా మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్